మెయిన్ సెక్షన్కి సంబంధించి సెకండ్ క్వశ్చన్ పేపర్ 6th సెక్షన్ 3కి సంబంధించి మనం మాట్లాడుకుంటే క్వశ్చన్ ఫర్ 30th సెప్టెంబర్ 2024, అనలైజ్ ద రోల్ ఆఫ్ వేరియస్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద తెలంగాణ మూవ్మెంట్, హౌ డిడ్ దేర్ స్ట్రాటజీస్ ఇవాల్వ్ ఇన్ రెస్పాన్స్ టు పబ్లిక్ సెంటిమెంట్స్ అని ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో వివిధ రాజకీయ పార్టీల పాత్రను విశ్లేషించండి, ప్రజల మనోభావాలకు ప్రతిస్పందనగా వారి వ్యూహాలు ఎలా అభివృద్ధి చెందాయి అని ఇచ్చారు. రైట్, సో ఇక్కడ మేజర్గా ఫోకస్ ఏరియా ఇక్కడ 2 పార్ట్స్ కింద తీసుకోవాలి, వివిధ రాజకీయ పార్టీల పాత్ర, అదేవిధంగా ప్రతిస్పందన మనోభావాలకు సంబంధించి ప్రతిస్పందన ఎలా, వ్యూహాలు అనేది కూడా ఇక్కడ మనం మేజర్గా ఫోకస్ ఏరియా. రైట్, సింపుల్ హిస్టరీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, కొంత డివిజన్ అనేవి మనకి ఎంత క్లిష్టతరంగా ఉండవు జనరల్ ఆన్సర్స్ లాగా. సో అయితే ఇంట్రడక్షన్ ఇక్కడ మేజర్గా ఫోకస్ చేస్తే మేజర్గా టైం లైన్ అగైన్ ఈ తెలంగాణ మూమెంట్కి సంబంధించి మనం టైం లైన్తో లింక్ చేసుకుంటూ స్టార్ట్ చేయాలి మనం. రైట్, మేజర్గా పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫోకస్ చేయాలి. రైట్, సో ఈ డిమాండ్ ఏదైతే ఉందో తెలంగాణ స్టేట్కి సంబంధించి ఒక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది డిఫరెంట్ పార్టీస్ సంబంధించి ఈ సపోర్టింగ్ ఆర్ అపోజింగ్ క్లాస్తో మనం ముందుకెళ్ళామనేది కూడా, పబ్లిక్ సెంటిమెంట్కి సంబంధించి ముందుకు తీసుకెళ్లారనేది కూడా మనకు తెలుసు. సో దాన్ని సింపుల్గా ఇంట్రడ్యూస్ చేస్తాం. సో నెక్స్ట్ మనకి పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి 1956 నుంచి చూసుకుంటే మెజర్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ మెర్జింగ్ సంబంధించి మనం చూసుకుంటే ఈ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్, అదేవిధంగా పొలిటికల్ మార్జినలైజేషన్, సోషియో ఎకనామిక్ డిస్పారిటీస్ అనేవి మనకి తెలంగాణ రీజియన్లో కనిపించాయి. సో ఆ పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్గా మనం ఇక్కడ మాట్లాడతాం, అంటే పంపిణీకి సంబంధించి మనకి ఉన్న భేదాలు. రైట్, దీనికి సంబంధించి ఈ గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పొలిటికల్ డిమాండ్తో లింక్ చేసుకుని ముందుకు తీసుకెళ్లారనే కనెక్షన్ అనేది మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇస్తాం. నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ సంబంధించి మాట్లాడుకుంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడచ్చు. ఇక్కడ ముందుగా ఇనీషియల్ పొజిషన్లో మనకి కమిటెడ్ అయితే తెలంగాణకు సంబంధించి కమిట్మెంట్ లేకపోయినా తర్వాత ఎవల్యూషన్లో వాళ్ళు అనౌన్స్ చేశారు ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి 2013లోనే. ఎగ్జాంపుల్ మనకి 2009 వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత సబ్సిక్వెంట్గా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఈ కాంగ్రెస్కి సంబంధించి కంపల్సరీ స్ట్రాటజీ అనేది చేంజ్ అవుతూ డిమాండ్ అయితే మనకి కొనసాగింపు జరిగింది తెలంగాణ ఇవ్వడానికి. రైట్, సో ఈ కాంగ్రెస్ డెసిషన్ ఏదైతే ఉందో తెలంగాణకి గ్రాంట్ చేయాలి ఈ స్టేట్ అనేది గుడ్ విల్తో ముందుకి 2014లో ఫైనల్గా మనకి సక్సెస్ అయింది అనేది ఇక్కడ లింక్ చేస్తాం. అంటే ఒక్కొక్క పార్టీకి సంబంధించి మనం ఇక్కడ డిఫరెంట్ స్ట్రాటజీస్ సంబంధించి మనం పక్కన పెడితే హోలిస్టికల్గా ఇనీషియల్ పొజిషన్ ఎలా ఉంది, తర్వాత స్ట్రాటజీ ఎవల్యూషన్ ఎలా ఉంది అనేది మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో మనం లింక్ చేస్తాం. రైట్, సో మేజర్గా ఎవల్యూషన్ వాళ్ళు ఇనీషియల్ స్టేజ్లో కొంతమంది అపోజ్ చేయొచ్చు, సపోర్ట్ చేయొచ్చు, తర్వాత పరిణామం ఎలా ఉందనే పాయింట్తో ఎగ్జాంపుల్ ఒకటి కనెక్ట్ చేయాలి. రైట్, అది మేజర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ సంబంధించి ఇనీషియల్ పొజిషన్ నుంచి మనకి 2001లో చంద్రశేఖర్ రావు గారు ఫోర్ మోస్ట్ పొలిటికల్ పార్టీగా సపరేట్ తెలంగాణకు సంబంధించి ముందు తీసుకెళ్లారు. ఆ స్ట్రాటజీ ఎవల్యూషన్ సంబంధించి కూడా వాళ్ళు కంటిన్యూస్గా కాంగ్రెస్తో కావచ్చు, బీజేపీతో కావచ్చు, యాలీస్ అనేవి కూటమిలు అనేవి ముందుకు తీసుకెళ్తూ నేషనల్ లెవెల్ వరకు ఈ పర్టికులర్ డిమాండ్ని తీసుకెళ్లారు. ఎగ్జాంపుల్ మనకి 2004లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ సంబంధించి కూడా టీఆర్ఎస్ అలీడ్ కాంగ్రెస్తో మనకి ఈ క్రూషియల్ సీట్స్ సంబంధించి కూడా ఇక్కడ ముందు తీసుకెళ్లారు. రైట్, ఈ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో అది కూడా మేజర్గా ఇక్కడ మనం మాట్లాడతాం. నెక్స్ట్ మనం భారతీయ జనతా పార్టీ బీజేపీకి సంబంధించి మాట్లాడుకుంటే ఇనీషియల్గా హిస్టారికల్గా ఫార్మేషన్ ఆఫ్ స్మాలర్ స్టేట్స్ సంబంధించి ఇంక్లూడింగ్ తెలంగాణ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే బీజేపీకి సంబంధించి తెలంగాణ ఒక పార్ట్ బ్రాడర్ నేషనల్ స్ట్రాటజీకి సంబంధించి సపోర్ట్ చేస్తూ స్మాలర్ స్టేట్స్ కంటెస్ట్లో బెటర్ గవర్నెన్స్ సంబంధించి ఒక ఎవల్యూషన్ పరంగా కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే 1997 ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు, బీజేపీ క్రియేషన్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఇట్స్ పార్టీ మేనిఫెస్టేషన్ అనేది కూడా మనం ఇక్కడ చూసాం. 1997లో వాళ్ళ పార్టీ మేనిఫెస్టేషన్లో కూడా తెలంగాణ సపరేట్గా క్రియేట్ చేయాలనేది కూడా ఇక్కడ చూసాం. రైట్, ఈ ఎగ్జాంపుల్స్ అనేవి మనం కంపల్సరీ ఇక్కడ లింక్ చేసుకుంటాను. అయితే మేజర్గా లీడింగ్ రోల్ అయితే తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి బీజేపీ చేయకపోయినప్పటికీ ఇది రీజనల్ బేస్ అనేది పోస్ట్ 2014 తెలంగాణ పాలిటిక్స్ సంబంధించి ఎలక్ట్రల్ సంబంధించి మనకి సబ్సీక్వెంట్ ఎలక్షన్ సంబంధించి కూడా ఇది ఉపయోగపడింది. నెక్స్ట్ మనకి తెలుగుదేశం పార్టీ టీడీపీకి సంబంధించి ఇక్కడ మాట్లాడుకున్నాం. సో ఇనీషియల్ పొజిషన్లో మనం ఎన్టీ రామారావుకి సంబంధించి అపోజ్ చేసినప్పటికీ బైఫర్కేషన్ ఏదైతే ఉందో అపోజ్ చేశారు. తర్వాత ఎవల్యూషన్ సంబంధించి 2009 ఎలక్షన్ సంబంధించి టీడీపీ
సపోర్ట్ అనేది తెలంగాణకు సంబంధించి రిలక్టెంట్గా సపోర్ట్ ఇచ్చారు. బట్ బేస్ అనేది డివైడెడ్ ఇష్యూ అనేది మేజర్గా ఉంది. తర్వాత ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ తీసుకుంటే టీడీపీ ఒక అలియన్స్ కూడా టీఆర్ఎస్తో ఫామ్ చేశారు. సో పొలిటికల్ పార్షియల్ షిఫ్ట్తో మనకి ఇక్కడ చూడొచ్చు 2009 ఎలక్షన్స్ సంబంధించి. ఫైనల్గా మనం టీడీపీ ఫ్లక్చువేషన్ పొజిషన్లో ఉంది తెలంగాణ విషయంలో అనేది కూడా మనం క్లియర్గా ఇక్కడ చెప్పచ్చు, రైట్? నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించి మనం సిపిఐ ఒక పక్క, సిపిఐఎం ఒక పక్క మనకి డివైడ్ చేస్తూ చెప్తే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ అనేది మనకి డిమాండ్ సపోర్ట్ సపరేట్ తెలంగాణకు సంబంధించి సపోర్ట్ చేసింది, సిపిఎం అయితే అపోజ్ చేసింది అనేది ఇక్కడ చెప్పొచ్చు. ఆ స్ట్రాటజీ ఎవల్యూషన్ సంబంధించి సిపిఐ అయితే యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది ఈ అజిటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఉద్యమాలకు సంబంధించి, రైట్? నెక్స్ట్ పబ్లిక్ సెంటిమెంట్ అండ్ మాస్ మొబిలైజేషన్ అనేది మనం మాట్లాడుకుంటే మేజర్గా వీళ్ళ స్ట్రాటజీ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ పబ్లిక్ సెంటిమెంట్ మీద ఫోకస్ చేయాలి ఇక్కడ మేజర్గా, రైట్? అదేవిధంగా మాస్ మొబిలైజేషన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు అనేది కూడా మనం ఇక్కడ లింక్ చేసుకుంటాం. సో రోల్ ఆఫ్ పబ్లిక్ సెంటిమెంట్, 2009 ఇండిఫినెంట్ అండ్ హంగర్ స్ట్రైక్ మనకి కేసీఆర్ ద్వారా మనకి ఏదైతే ఉందో ఆ పాయింట్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ విషయానికి వస్తే సకల జనుల సభ అనేది కూడా మనకి ఇంక్లూడ్ చేస్తాం, రైట్? సో 2011 వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఈ విధంగా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీ ఇనీషియల్ స్టేజ్ నుంచి అదేవిధంగా స్ట్రాటజీ ఎలా ఎవాల్యుయేషన్ అయ్యింది దాంతోపాటు మనకి కొన్ని ఎగ్జాంపుల్స్, సో మూమెంట్ వరకు కంటిన్యూగా సపోర్ట్ ఇచ్చారా లేదా అని ఒక పాయింట్తో లింక్ చేయాలి. అంటే స్టోరీస్ అనేవి ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, రైట్? సో ఇనీషియల్ స్టేజ్ అండ్ స్ట్రాటజీ ఎవల్యూషన్ అండ్ ఆల్సో ఫైనల్ డిమాండ్కి ఎంత సహకరించారు ఎగ్జాంపుల్, రైట్? అది మేజర్ ఫోకస్. అయితే కంక్లూజన్కి వచ్చేసరికి ఇక్కడ మేజర్గా ఈ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ సస్టైన్డ్ పొలిటికల్ మొబిలైజేషన్ కావచ్చు, మాస్ ప్రొటెస్ట్ కావచ్చు, స్ట్రాటజిక్ అలియన్సెస్ సంబంధించి మేజర్గా ఈ పార్టీస్ అన్నీ సపోర్ట్ చేశాయి, అపోజ్ చేశాయి అనేది చెప్పుకోవచ్చు. పోస్ట్ స్టేట్హుడ్ సంబంధించి మాట్లాడుకుంటే ఈ పొలిటికల్ ల్యాండ్స్కేప్ అనేది ఎవాల్యుయేట్ అయ్యుతూ వస్తుంది. సో అజెండాస్ అనేవి దానికి తగ్గట్టు మారాయి. డెవలప్మెంట్ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయి, అభివృద్ధి ఆకాంక్షలకు సంబంధించి, ప్రజలకు సంబంధించి ఇక్కడ ఫ్లక్చువేట్ అవుతూ వచ్చాయి అనేది కూడా ఇక్కడ లింక్ చేసుకుంటాం, రైట్? ప్రజెంట్ రెలివెన్స్ సంబంధించి, రైట్? సో ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్. అయితే ఈ ఆన్సర్ సంబంధించి మనం మాట్లాడుకుంటే సాయి ఉమా రాశారు. సో ఇక్కడ వివిధ పార్టీలకు సంబంధించి స్టార్ట్ చేసేటప్పుడు తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సాధన దిశ అనేది చాలా ఖచ్చితంగా ఉంటుందనేది కూడా సంకీర్ణ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాజకీయ ఏకీకరణ ద్వారా సాధ్యమని కూడా తెలియజేసేవారు అనేది ఇక్కడ లింక్ చేశారు. వెరీ గుడ్. ఇక్కడ కూడా మనకి టైమ్ లైన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వెనెవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ హిస్టరీ, రైట్? సో నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో వివిధ పార్టీలు కాంగ్రెస్ సంబంధించి రాశారు. సో ఉద్యమంలో పార్టీ మాటపై నిలబడింది అనేది కూడా ఇక్కడ లింక్ చేసుకున్నారు. బీజేపీకి సంబంధించి వైఖరిని మార్చుకుని ఒకటి రెండు రాష్ట్రాలనే నినాదాన్ని కూడా ముందుకు తీసుకెళ్లారని కూడా చెప్పారు. సో ఇక్కడ ఏబీవీపీ కావచ్చు, తెలంగాణ విద్యార్థి గర్జన పేరుతో కాకతీయ యూనివర్సిటీలో సభలు జరిపింది అనేది కూడా చెప్తున్నారు. టీడీపీ 2008 నాటి తన లేఖను సమర్పించింది అనేది కూడా ఇక్కడ బహిరంగంగా సమర్థించలేదు అనేది కూడా ఇక్కడ చెప్పారు. ఎంఐఎంకి సంబంధించి కూడా సలాదుద్దీన్ ఒకసారి పాల్గొన్నారు ఈ సభల్లో అనేది కూడా ఇక్కడ లింక్ చేసుకున్నారు. సపోర్ట్ సంబంధించి సిపిఐ సిపిఎం మద్దతు తెలుపుగా సిపిఎం తెలంగాణ వ్యతిరేక అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ప్రజల మనోభావాలకు ప్రతిస్పందనగా వ్యూహాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మాట్లాడుకుంటే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించి ఏర్పడి వివిధ పార్టీలు తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపాయి. అదేవిధంగా టీజేఎస్సీ ప్రకటించిన సకల జనుల సమ్మె కావచ్చు వంటా వార్పు మిలియన్ మార్చ్ లాంటి ఉద్యమాల్లో ప్రజలను పాల్గొనేలా చేశాయి. ప్రజల మనోభావాలకు ప్రతిస్పందనగా రాజీనామాలు ప్రజా ప్రతినిధులు చేశారనేది ఇది కేంద్రంపై ఒత్తిడి పెంచింది అనేది కూడా ఇక్కడ చెప్పారు. ఉదాహరణ కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ పోరు యాత్ర అలాయ్ బలాయ్ అనేది కూడా ఇక్కడ లింక్ చేసుకున్నారు బీజేపీ సంబంధించి. వెరీ గుడ్. ఫైనల్గా తెలంగాణ ఉద్యమంలో వివిధ పార్టీలు తమ భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ఉద్యమాన్ని ఉధృతం చేయడం వల్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందనేది కూడా చెప్పారు. అంటే యునైటెడ్ పొలిటికల్ పార్టీస్ అనేది ఇక్కడ మనం చూసామనేది కంక్లూజన్లో లింక్ చేశారు. వెరీ గుడ్. హోలిస్టికల్గా ఎగ్జాంపుల్స్తో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టాప్ పార్టీ ఒక ఉద్దేశం కావచ్చు ఇనీషియల్ స్టేజెస్లో అండ్ ఆల్సో వాళ్ళ యొక్క సపోర్ట్ ఆర్ అపోజ్ రిలేటెడ్గా లింక్ చేసుకున్నారు. ఒక టైం లైన్ అనేది మిస్ అయింది, అది ఫోకస్ చేయండి. సో అదేవిధంగా ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ ఎగ్జాంపుల్స్ కొన్ని మనకి హంగర్ స్ట్రైక్ గురించి కావచ్చు కేసీఆర్ సంబంధించి, అదేవిధంగా మనకి ఉన్న కొన్ని సకల జనుల సమ్మెకి సంబంధించి కావచ్చు, ఇలాంటి కొన్ని లింక్ చేసుకోవాలి ఎగ్జాంపుల్స్. అవి మేజర్ ఇంపార్టెంట్. హోలిస్టికల్గా ఈ ఆన్సర్కి మనం 5.5/10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్.
సో ఇది సెకండ్ క్వశ్చన్.